కంపెనీల విషయంలో రాజీ పడేది లేదని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన వెంకటాపురం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. ఈ రోజు నుంచి వెంకటాపురం కేంద్రంగా వైఎస్ఆర్ క్లినిక్ ద్వారా 24 గంటల వైద్య సేవలు అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 5 గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు మంజూరు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదకర పరిశ్రమలు నివాస ప్రాంతం నుంచి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం అందుతుందని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఈ కంపెనీ అనేది 50 ఏళ్ల క్రితం పెట్టారు. అప్పుడు ఇక్కడ ఏమి లేవు గ్రామాలు. ఈ కంపెనీ పెట్టిన తర్వాత చాలా మంది జనవాసాలు వచ్చారు. మరి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఒక లెసన్ కింద తీసుకుని ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఎక్కడా జరగకూడదు. ఎక్కడైతే ఈ జనవాసాల మధ్యన కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాదకరమైన కంపెనీలు అయితే వాటిని తరలించాలని ఒక రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి మరి ఆ కంపెనీ తరఫున మొట్టమొదటిగా విశాఖపట్నంలోనే ఆ కమిటీ ఇక్కడ అన్ని కంపెనీలు విజిట్ చేయడం మరి వాళ్ళు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విశాఖపట్నం కాదు, ఈ 13 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ప్రమాదకరమైనటువంటి కంపెనీలు జనవాసాలు మంచున్నాయో తప్పనిసరిగా వాటిని మరి భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడవని తెలియజేసుకుంటూ అవసరమైతే కంపెనీని ఊరు బయట షిఫ్ట్ చేస్తాం కానీ ఇంకా మరీ అవసరమైతే కంపెనీని క్లోజ్ చేస్తున్న తప్ప నుంచి ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఎప్పుడు కూడా ఈ కంపెనీలను నడిపించే పరిస్థితి ఉండదని ప్రజానికానికి తెలియజేసుకుంటూ